దక్షిణాది సినిమాల గురించి ఉత్తరాదిలో వాళ్ళ కామెంట్ ఏంటి లేకపోతే కర్ణాటక ఇండస్ట్రీ రష్మిక మందన కామెంట్ ఏంటి రష్మిక మందన మీద మన తెలుగు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఏమంటున్నారు ఇట్లాంటివన్నీ ఒక ఎత్తు బట్ వీటన్నిటి మధ్యన బయటికి రాకుండా ఆగిపోయింది ఏంటి అంటే పాకిస్తాన్ సినిమా ఇండియాలో ప్రదర్శిస్తే ఊరుకోమన్నటువంటి ఆగ్రహ వేషాలు దాని వెనకాల కూడా ఉంది పాకిస్తాన్ సినిమాలను ఏం మనం బ్యాన్ చేయాలంటే పాకిస్తాన్లో తీసిన ఒక్క సినిమాకి సంబంధించి ఉగ్రవాదాన్ని సమర్థించే ఒక రాక్షసుడు ఉన్నాడు వాడక్కడ నటుడు వాడు ఉన్నటువంటి సినిమాలు రానివ్వనంటూ నవనిర్మాణ సమితి ముంబాయిలో ప్రెస్ మీట్ పెట్టడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది దీనికి సంబంధించి సీనియర్ జర్నలిస్ట్ మంచాల శ్రీనివాస్ గారికి సంబంధించినటువంటి కథనం చూద్దాం మొన్న మన మెయిన్ స్ట్రీమ్కి వార్త పట్టలేదు మహారాష్ట్రలోని రాజ్ ధాక్రేకి సంబంధించిన పార్టీ నవనిర్మాణ సేన ఓ హెచ్చరిక జారీ చేసింది పాకిస్తాన్ సినిమా ది లెజెండ్ ఆఫ్ మౌలా జాట్ని దేశంలో రిలీజ్ చేయడానికి ప్రయత్నాలు చదువుతున్నాయి అదే జరిగితే తీవ్ర పరిణామాలు ఉంటాయనేది హెచ్చరిక సారాంశం శివసేన తన హిందుత్వం ఎప్పుడూ అరేబియా సముద్రంలో కలిపేసింది కానీ నవ నిర్మాణ సేన ఇంకా ఆ పనిచేయలేదు పైగా రాష్ట్రంలో బలం పుంజుకోవడం కోసం తాపత్రయ నవనిర్మాణ శాఖ హెచ్చరికతో పాటు పలు హిందూ సెక్షన్లు కూడా ఇదే పిలుపునివ్వడంతో ప్రస్తుతానికి ఆ సినిమా రిలీజ్ నిర్వధికంగా వాయిదా పడింది నిజానికి నిన్న ఈ సినిమా రిలీజ్ కావాల్సింది ఐనాక్స్ వర్గాలు రెండు మూడు రోజుల క్రితమే తమకు డిస్ట్రిబ్యూటర్లు ఈ సమాచారం ఇచ్చారని తిరిగి ఎప్పుడు రిలీజ్ చెప్పలేమని చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి అసలు ఈ సినిమా ఏంటి వివాదం ఏంటి పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో మౌలా జాట్ అనే సినిమా వచ్చింది దానికి ఇప్పుడు రీమేక్ చేశారు ఇందులో కీలక పాత్ర నూరినాట్ దీన్ని పోషించింది హంజా అలీ అబ్బాసీ ఈ సినిమా రిలీజ్ వార్తలు వెలువడిన వెంటనే నెటిజనం కూడా వ్యతిరేకంగా రియాక్ట్ అయ్యారు ఒకవేపు ఇండియాలో టెర్రైజ్ అని పాకిస్తాన్ పెంచి పోషిస్తుండే ఉగ్రవాదికి మద్దతుదారైన అబ్బాసి సినిమాని ఇండియాలో రిలీజ్ చేయడం ఏంటనేది ఆ వ్యతిరేకత ఈ సినిమాని ఇండియాలో రిలీజ్ చేయడానికి జీ స్టూడియో వాడు హక్కులు కొన్నాడు పీవీఆర్ సినిమాస్ కూడా ముప్పైవ రిలీజ్ ఉంటుందని ముప్పైన రిలీజ్ ఉంటుందని టిక్కెట్లు కూడా విక్రయం కూడా మొదలెట్టేసింది మొన్నే ప్రధానంగా పంజాబీ ఎక్కువగా మాట్లాడే పంజాబ్ ఢిల్లీ థియేటర్లో వసూల మీద ఆశలు పెట్టుకుని జీ స్టూడియో ఈ అబ్బాసీ రెండు వేల ఎనిమిది ముంబై పేలు సూత్రాదే హఫీజ్ సయీద్కి వీరా అభిమాని రెండు వేల పంతొమ్మిదిలో డొనాల్డ్ ట్రంప్ ఏదో ట్వీట్ చేస్తే ఒరే ఇడియట్ హఫీజ్ ముంబై పేలుళ్ళను ఖండించాడు తెలుసా అని సమాధానం ఇచ్చాడు రెండు వేల పంతొమ్మిది జూలైలో పాకిస్తాన్ అధికారులు హఫీజ్ని అరెస్ట్ చేస్తే ఇదే అబ్బాసి మాఫీ హఫీజ్ టెర్రరిస్ట్ కాదు అదే నిజం జస్ట్ కాశ్మీర్ యువత కోసం ర్యాలీలో మాట్లాడుతుంటాడు అదే నేరమ నాకు హఫీజ్ ఏళ్లుగా తెలుసు అంటూ స్టేట్మెంట్ ఇచ్చాడు ట్వీట్ చేశాడు నిజానికి హఫీజ్ పాకిస్తాన్లో నాన్ ముస్లిం కమ్యూనిటీలకు ఎనలేని సేవ చేశాడని కూడా అన్నాడు సారి పౌరసత్వ సవరణ చట్టం ఆందోళన సమయంలో కూడా థ్యాంక్ గాడ్ జిన్నా రెండు దేశాలుగా విభజించి బతికించాడని వ్యాఖ్యానించాడు ఎట్లాంటి ఉగ్రవాది కీలక పాత్ర పోషించిన ఆ సినిమాను ఇండియాలో రిలీజ్ చేయడం ఏంటి అది జాతి మనోభావాలకి దెబ్బని నవనిర్మాణ సేన వాదిస్తుంది దీంతో సినిమా విడుదల నిరవధికంగా వాయిదా పడిపోయింది